TTD పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య అటవీ మార్గంలో మూడో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించిన పాలకమండలి ఈ మార్గంలో భక్తుల రాకపోకలు పెరిగేలా అభివృద్ధి చేయాలని తీర్మానించింది. దీనికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులు వచ్చి పోయే కార్యక్రమాలు జరుగుతున్నా పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్ధకంగా అన్నమయ్య నడిచి వచ్చిన మార్గం గుండా మనం కూడా భక్తులను వచ్చే ఎసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో ఉంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత వేరే కారణాల వల్ల అది పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయబద్ధంగా అన్నమయ్య నడిచి వచ్చిన మార్గాన్ని అభివృద్ధి చేద్దాం, దాన్ని ఒక రోడ్డు మార్గంగా ఒక నడక మార్గంగా అభివృద్ధి చేద్దాము, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకి చెప్పడం జరిగింది. ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి ఏంది అనేది ఎస్టిమేట్ తయారు చేసినాక దీనిపై సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రేమాఫీసి ఆ మార్గాన్ని అభివృద్ధి చేయాలని, భక్తులకు అందుబాటులోకి తేవాలని